సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే తలమిచ్చేది అంటారు గమనించండి దారిద్రం తలమిచ్చే పెట్టుకోకంటారు అంటారు ఆఫ్ దరిద్ర స్థానంగా చెప్తూ ఉంటారు మళ్ళీ ఇది ఇదే కనుక నువ్వు పని చేయడానికి వెళ్తే నీకు ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు అంటే నువ్వు ఇలా కూర్చొని తలమిచ్చే పెట్టుకుని ఏం చేయాలి అర్థం కానట్టుగా కూర్చుంటే నీకు దరిద్రము నువ్వు పరాక్రమంగా నేను చేస్తానని వెళ్లింగ్ ముందుకు వెళ్తే అదే లక్ష్మి లక్ష్మి ఈ స్థానానికి ఎందుకు కడతారు రాఖీ అంటే మనకి కొన్ని తాంత్రికంగా కొన్ని ఉంటాయి చేసి చేయడం ఇది కూడా వన్ టైప్ ఆఫ్ తాంత్రిక చాలా మంది తెలియదు ఇది ఒక తాంత్రికం అని తెలియదు తెలియదు సో అంటే కట్టిన వాళ్ళకి కట్టించుకున్న వాళ్ళకి రక్ష మంచి రక్ష రక్ష ఎగ్జాక్ట్లీ రక్ష ఎందుకంటే ఒక స్త్రీ మూలంగా స్త్రీ అందులో ముఖ్యంగా తోబుట్టు గనక ఒక అందమైనటువంటిది గనక ఇక్కడ ఆ పురుషుడి కంటే అన్నకు కానీ తమ్ముడికి కానీ కడితే మనమేమనుకుంటున్నాం అంటే ఎంతసేపు కూడా అన్న రక్షణ కోసమే అనుకుంటున్నాం కాదు స్త్రీ ఎప్పుడైతే తోబుటూ కడుతుందో ఆ అబ్బాయి యొక్క అన్నో తమ్ముడో ఉంటారు కదా వాడి దరిద్రం ఫస్ట్ పోతుంది గుర్తుపెట్టుకొని వాళ్ళ దరిద్రం పోతుంది వీళ్ళకి రక్షణ కలుగుతుంది

వీళ్ళ దారిద్రము అన్నదమ్ముల యొక్క దారిద్రము అక్క చెల్లెలు ఎవరైతే కడతారో వాళ్ళకి పోతుంది గుర్తుపెట్టుకోండి కదా దారిద్రాన్ని నాశనం చేసేది రాఖీలో ఉంటుంది పౌర్ణమి రోజు గనక సిబ్లింగ్స్ తోబుట్టు తోబుట్టు వాళ్ళు వీళ్ళు ఎవరైతే కడతారో ఖచ్చితంగా ఆ యొక్క దారిద్రాన్ని తొలగిస్తుంది గుర్తుపెట్టుకోండి అండ్ గురుగారు రాఖీ పండగ మన సంప్రదాయం కాదు కేవలం నార్త్ ఇండియన్స్ అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు అంటే మనం చేసుకోకూడదా అదేం లేదమ్మా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు ఇప్పుడు మనలో అన్నదమ్ములు లేరాక చెల్లెలు ఆ బంధాలు బంధుత్వాలు మనకు బంధాలు బంధుత్వాలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా అదే కదా అండ్ ఇది ఎంత ఒకటి మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది పర్టికులర్ గా బంధ బంధాలని బంధుత్వాల్ని పెంచేదే పండగలు ఇప్పుడు మనము ఒక పూజ చేస్తాము నోమను వస్తాము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చేసుకునేటట్టయితే వేస్ట్ అది నలుగురిని పిలిచి ఆయనవి కూడా ఏదైనా చేస్తున్నామంటే నలుగురితో కమ్యూనికేషన్ పెరుగుతుంది లేదా ఒక ఏదైనా ఒక పండుగ చేసుకున్న ఇంట్లో కోసం పిండి వంటలు చేసుకుని అందరికీ పంచి పెట్టాలి మనకి మన పండగలన్నీ ఎలా ఉంటాయంటే ఏదో వాళ్ళు ఒక్కలే కాదు మన పూ గుడికి వెళ్తున్నామంటే అమ్మ గుర్తు పెట్టుకోండి అందరూ ఏమంటారు గుడికి వెళ్ళినందుకు వేస్ట్ అంటారు కాదు గుడికి వెళ్ళేటప్పుడు నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొంటావు కొబ్బరికాయ కొనేవాడికి ఒక ఫుడ్ దొరుకుతుంది కదా పువ్వులు కొంటావు అగరబత్తీలు కొంటావు అగ్గిపెట్టి కొంటావు ఒత్తులు కొంటావు నూనె కొంటావు మన నాకేమీ వద్దు ఏ పూజ అవద్దు వీళ్ళందరికీ ఎట్లా అవుతుంది భగవంతుడు కార్యమే కానీ మనకు తెలియకుండానే వీళ్ళందరి కార్యం జరుగుతుంది ఓకే ఇవన్నీ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మానవ సంబంధాలని పెంపొందించేటువంటి ఏ అయినా ఎవరైనా చేయవచ్చు అయితే ఈ రాఖీ పండుగ విషయంలో కూడా కొంతమంది ఆల్రెడీ కొన్ని సందేహాలు అడగడం జరిగింది ముఖ్యంగా స్త్రీలు కాస్త ఐదు రోజులు దూరంగా ఉంటారు ఆ సందర్భాల్లో కానీ అసౌచం ఉన్నప్పుడు కానీ ఏటి శువులో ఉన్నప్పుడు కానీ మరి రాఖీ కట్టవచ్చా ఇలాంటివి కూడా అడుగుతున్నారు దానికి సంబంధం లేదమ్మా హ్యాపీగా కట్టుకోవచ్చు ఇప్పుడు చిన్న విషయం చెప్తాను చూడండి ఎలాంటి సమయంలో అయినా బంధుత్వాలు తగ్గిపోతాయా ఐదు రోజులు బంధువు అన్న తమ్ముడు కాకుండా పోతాడే చెప్పండి కాదు కదా దానికి సంబంధం లేదు హ్యాపీ కట్టుకోవచ్చు దానికి ఎటువంటి సంబంధం లేదు కాకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కాస్త దూరంగా ఉంటే ఏం అక్కర్లేదు దానికి ఏం సంబంధం లేదు అయ్యో దానికి దీనికి ఏం సంబంధం అవన్నీ ఏంటంటే పిచ్చి ఆలోచనలు నన్ను అడిగితే ఇప్పుడు ఆ టైంలో నువ్వు గాలి పీల్చుకోవా అన్నవా ఎవరితో మాట నడవు ఏ పని చేయవా నువ్వు అది ఎందుకు అంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండడానికి చెప్పిన నియమం అది స్త్రీకి ఏంటంటే ఆ టైంలో బ్లడ్ అనేటువంటి వేస్ట్ ఏదైతే పోతుందో వీక్ అవుతుంది కాస్త ఆ సమయంలో నువ్వు పొయ్యి దగ్గర నిలబడితే స్టవ్ దగ్గర నిలబడితే ఆ హీట్కి కొంచెం రోగాలు ఎక్కువ అవుతాయి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి కాబట్టి తొందరగా స్త్రీ గనక ఇంట్లో ఉన్న స్త్రీ గనక తొందరగా అనారోగ్య బారిన పడితే ఇంట్లో చూసుకున్న నాదుడు ఉండడు నువ్వు కొట్లాడినా ఏం చేసినా స్త్రీయే చూసుకోవాలి ఏంటంటే ఆ స్త్రీ కనుక ఫైవ్ డేస్ చక్కగా రెస్ట్ తీసుకుంటే ఈ పురుషుడు ఎప్పుడైతే ఇవన్నీ టెన్ ఏం చేస్తా అప్పుడు వాల్యూస్ తెలుస్తాయి అమ్మ ఇంత కష్టపడుతున్నారు ఇంత కష్టం ఉందా నేను బయటికి వెళ్ళి చేసే కష్టమే కాకుండా ఇంట్లో ఉండే కష్టం కూడా ఇంత ఉందా అని ఒకటి తెలుస్తుంది ఇద్దరి మధ్యన ఒక ర్యాప్ పెరుగుతుంది పెరుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది అన్నీ బాగుంటాయని అలా పెట్టారు అంతేగాని రాఖీ కట్టుకోకూడదు నువ్వేమీ తినకూడదు ఇలాంటివేమి రాఖీ పండుగ వల్ల చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా కలిసిపోతుంటారు కలిసిపోతారు కదమ్మా ఇప్పుడు మనకి మనందరం ఎంతసేపు భార్యాభర్తల మధ్యనే ఇబ్బంది అనుకుంటాం కదా అన్నదమ్ముల మధ్యన కూడా వస్తుంటుంది అక్క చెల్లుల మధ్యన కూడా వస్తూ ఉంటుంది అక్కా తమ్ముళ్ల మధ్యన కూడా వస్తూ ఉంటుంది ఈ రాఖీ అనేది ఏంటంటే మరలా ఇంకోసారి కలిపి వాళ్ళకి ఆ ఇబ్బందిని తొలగిస్తుంది ఇప్పుడు కమ్యూనికేషన్ హౌస్ ఈజ్ ఆల్సో థర్డ్ హౌస్ కదా నీ కమ్యూనికేషన్ పెంపొందించేటువంటిది రాఖీ అంటే అయితే ఇక్కడ ఏంటంటే రాఖీ కట్టేటప్పుడు చక్కగా చాలామంది ఏంటంటే అది ఎట్లా కట్టాలని కూడా ప్రొసీజర్ అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా రాఖీని గుర్తుపెట్టుకోండి మీరు కట్టే రాఖీని అమ్మవారి దగ్గర పెట్టి కట్టాలి గుర్తుపెట్టుకోండి ఏదో బయట నుంచి దగ్గ బుక్కును కొనుక్కొచ్చేసి పెట్టేసి కట్టేస్తారు అలా కాదు అమ్మవారి దగ్గర పెట్టి లలితాహాస్త్రనామాన్ని చదవండి చదివి అదొక రక్షాబంధం రక్షాబంధన్ అంటారు దాన్ని అందుకే రక్షాబంధన్ ఎవరికి ఆ రక్ష చెల్లికి అక్కకి చెల్లికి లేదా అసనికి ఆ ఎనర్జీ వస్తుంది దానికి అలా పూజ చేసినటువంటి రాఖీని కట్టాలి ఏదో కొనుక్కున్న కట్టేసాం కాదు చాలా పవర్ఫుల్ అది అయితే ఇక్కడ విషయము రాఖీ కట్టేటప్పుడు స్త్రీ అన్న దగ్గరికి వెళ్ళి కట్టాలా అన్న వచ్చి కట్టించుకోవాలి ఇది చాలా మంది ఈగో క్లాషెస్ కి కూడా కారణం అవుతూ ఉంటుంది అన్న వెళ్ళి కట్టించుకోవచ్చు మాక్సిమం అయితే స్త్రీ హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి వెళ్తేనే కదా పుట్టింటికి వెళ్తుంది కదా పుట్టింటి వేళ ఒక ఆనందకరమైన అక్కడే ఉంటే ఇంకేముంటుంది కుదరలేదు ప్రాబ్లం ఉంది అప్పుడు అన్న వెళ్ళొచ్చు తప్పేం కాదు ఎలాంటి ఈగోస్ హ్యాపీగా జరుపుకోవాల్సిన పండుగ ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయికి పెట్టే స్వీట్ కానివ్వండి రాఖీ కానివ్వండి అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి ఫస్ట్ ఒక ఎర్రటి తాడు ప్రొసీజర్ ఏమి చెప్తాన ఫస్ట్ రాఖీ కొనుక్కోస్తారు కదా ఆ రాఖీని ఆ దీపం ఏదైతే హారతిలా ఇస్తారు రాఖీ కట్టిన తర్వాత అది అండ్ ప్లస్ ఆ స్వీటు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఆ రాఖీని తీసి ఆ అబ్బాయి కట్టి ఇంకోటి ఇక్కడ ఏంటంటే నార్మల్గా ధనం ఇస్తూ ఉంటారు లేదా కొంతమంది ఏదైనా గిఫ్ట్ ఇస్తుంటారు పురుషులు కూడా ఆ ధనం కావచ్చు గిఫ్ట్ కావచ్చు అమ్మవారి దగ్గర పెట్టి దాని తర్వాత ఇవ్వాలి అదేమవుతుందంటే ఇక్కడ స్త్రీకి రక్షణ పురుషుడికి రక్షణ అమ్మవారి అనుగ్రహంతో వెళ్తూ ఉంటుంది అలా చేయాలి చాలా 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 చక్కటి విషయాలు తెలియజేశారు గురుగారు అంటే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ని కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే శ్రీమాత్రే నమ సో చూసారు కదండి మరి ఇది రాఖీకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ముప్పై తారీఖున ముప్పై ఒకటినా అన్నదానికి కూడా చాలా క్లారిటీ ఇచ్చేసారు కదా ముప్పై నైట్ ముప్పై ఒకటి బ్రాహ్మీ ముహూర్తంలో రాఖీ ఉంది మరి ఎప్పుడు ఎవరు ఎలా కుదిరితే అలా సెలబ్రేట్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అయిపోండి ఇచ్చిన రెమెడీస్ కూడా చక్కగా ఫాలో అవ్వండి మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే